విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు దుకాణాలు అగ్నికి ఆహుతైన ఘటన నెల్లూరు జిల్లా కావలి ఉదయగిరిలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున సమయంలో కావలి ఉదయగిరి బ్రిడ్జి కింద మంటలు వ్యాపించడంతో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదాన్ని చూసిన న్యూస్ పేపర్ వేసే పేపర్ బాయ్ దుకాణదారులకు ఫోన్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న దుకాణదారులు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశారు. వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించి ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో తమ షాపులు కాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని దుకాణదారులు తలడిల్లిపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నేను బ్రిడ్జి కింద 10 సంవత్సరాల నుంచి బొంగు పెట్టుకుని జీవిస్తున్నాను. సీట్ వర్క్ ఉన్నటువంటి పక్కన బొంగు షాక్ సర్క్యూట్ అయ్యి నా బొంగు కాలిపోయింది. ఉన్న లోపల ఉన్న వస్తువులు మొత్తం కాలిపోయినాయి. నాకు బతుకు ఏం లేదు. నా పేరు రహమతుల్లా సార్. నేను గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకున్నాను. నాకు ఈరోజు తెల్లవారుజామున 5 ఆ టైంలో పేపర్ వేసే అతను ఫోన్ చేశాడు. బషా ఇట్లా మీ బంకు తగలబడిపోతుందనేసి నేను ఎమ్మటనే వచ్చి చూసుకోగానే బంకు తగలబడిపోతుంది. ఇంకా ఫైర్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను. ఫైర్ వాళ్ళు వచ్చేసి ఇంకా ఆర్పారు. నాకైతే నష్టపరిహారం జరిగింది. నాతో పాటు పక్కన 1-2 బంకులు మొత్తం 3 బంకులు తగలబడిపోయినాయి సార్. ఏదైనా పెద్ద మనసు చేసుకొని చేయండి. ఏ రోజుగా ఆ రోజు వచ్చి జీవనోపాధి సంపాదించుకునే వాళ్ళం. దీని మీద ఒక 400-500 సంపాదించుకొని తిని చేసేవాళ్ళమే మేము. మా పరిస్థితులు అయితే ఏం ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలనే ఇదిగా మేము ఆలోచనలో ఉన్నాము సార్.